హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళైతే ఒకసారి కొత్త జ్యూస్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి తెల్లలో సమ్మర్ సీజన్ కాబట్టి నేనైతే ఒక మంచి జ్యూస్ చేస్తున్నానండి. ఈ జ్యూస్ అయితే మీకు హైడ్రేషన్ ఇవ్వడంతో పాటు మీ స్కిన్ కి అయితే ఎంతో మంచిదండి. మరి ఈ రెసిపీ అయితే చేసేద్దాం రండి. మరి మన బ్యూటీకి ఉపయోగపడేది రెసిపీ అయితే ఇదేనండి, బీట్రూట్. నేనైతే బీట్రూట్ ని తీసుకున్నాను. ఒక చిన్న సైజ్ బీట్రూట్ ని కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకుందాము. అసలు బీట్రూట్ అయితే చూడండి ఎంత రెడ్ గా ఉందో. ఈ బీట్రూట్ అయితే మనకి బ్యూటీతో పాటు హెల్త్ కి కూడా మంచిదండి, బ్లడ్ కూడా పడుతుంది. క్యారెట్ బీట్రూట్స్ ని ఎక్కువగా వాడుకుంటే చాలా మంచిదండి లైఫ్ లో. ఈ రకంగా అయితే పీల్ అవుట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా దీన్ని అయితే కట్ చేసుకుందాం మనం. నేనైతే బీట్రూట్ ని ఈ రకంగా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిలో అయితే రెండు రెండు చేసుకుందాము. నేను బ్లెండర్ లోనే కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఈ రకంగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. ఇంకా వాటర్ అయితే వేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా దీన్ని బ్లెండ్ చేసుకుందాం మనం. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. అసలు చూసారా కలర్ అయితే చాలా బాగుంది కదండి, అట్రాక్టివ్ గా. ఇంకా దీన్ని అయితే సర్వ్ చేసుకుందామండి. ఇంకా దీన్ని కూడా స్ట్రైన్ అవుట్ చేసుకుని వేసుకుందామండి. ఇదిగోండి, నేను వేసుకున్న క్వాంటిటీకి అయితే నాకైతే 2 గ్లాసెస్ వచ్చాయండి. ఈ జ్యూస్ లోకి మీకు ఇంకా కావాలి అంటే హెల్దీగా మిల్క్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఇవాళ మీకు ప్లెయిన్ జ్యూస్ అయితే చూపించాను. చూసారు కదండి మన బ్యూటీనెస్ ని పెంచే ఈ జ్యూసెస్ ని. ఇలాంటి జ్యూసెస్ అయితే ఎక్కువగా త్రాగుతూ ఉంటే మన స్కిన్ గ్లో అనేది పెరుగుతూ ఉంటుందండి. మరి మీకు కూడా ఈ జ్యూసెస్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై. హాయ్
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ రోజు అయితే నేను ఒక మంచి జ్యూస్ చూపించబోతున్నానండి. కళ్ళకి ఎంతో మంచిదండి. మరి ఈ కాలంలో అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ చూసినా స్పెట్స్ పెట్టుకునే తిరుగుతున్నారు కదా. మరి కళ్ళకైతే సైట్ బాగా పెరిగిపోతుందండి. మరి కళ్ళకి మంచి చేసే జ్యూస్ అయితే చూసేద్దాం. ఇంకా ఇదేనండి, మన కళ్ళకైతే మంచి చేసే క్యారెట్. దీంట్లో అయితే బీటా క్యారోటిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా దీని మీద ఉన్న పీల్ అయితే కొంచెం తీసేసుకుందామండి. పిల్లలకి అప్పుడప్పుడు జ్యూసెస్ అయితే పెడుతూ ఉండండి. ఈ జ్యూస్ అయితే చాలా మంచిది. మరి ఇదిగోండి, ఈ రకంగా పీల్ అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఎడ్జెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. దీన్నైతే ఈ రకంగా పీసెస్గా చేసుకున్నానండి. దీన్నైతే చిన్న ముక్కలుగా చేసుకుందామండి. అన్నిటినైతే ఈ రకంగా చేసుకుంటున్నాను. ఇంకా ఈ ముక్కల్ని అయితే బ్లెండర్లో వేసుకుంటున్నానండి. షుగర్ అయితే చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేశాను. కొద్దిగా వాటర్ వేసుకుందాము. దీన్నైతే బ్లెండ్ చేసుకుందామండి. దీన్నైతే సర్వ్ చేసుకుందామండి. ఇంకా దీన్నైతే స్ట్రైన్ అవుట్ చేసుకుంటున్నానండి. దీంట్లో అయితే పల్ప్ ఉంటుంది కదా, ఫైబర్ ఎక్కువగా ఉండిపోతుంది, ఇంకా అందుకే స్ట్రైన్ అవుట్ చేస్తున్నాను. ఇదిగోండి, ప్యూర్ జ్యూస్ అయితే వచ్చేసింది మనకి, క్యారెట్ జ్యూస్. ఈ పల్ప్ అయితే మనం పప్పు చేసుకున్నప్పుడు ఆ పప్పులో వేసేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి, వేస్ట్ అవ్వకుండా. మరి చూసారు కదండి, కంటికి మంచి చేసే జ్యూస్ అయితే. మరి ఈ రెసిపీ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఐ సైట్ ఉన్న వాళ్ళందరికీ చాలా బెస్ట్ అండి ఈ జ్యూస్ అయితే. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.